ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా జిల్లా జెడ్పీ నిధులు అగ్ర గ్రామాల అభివృద్ధికి వినియోగిస్తున్నాము. ఇప్పటివరకు గ్రామాల్లో సీసీ రోడ్స్ కానీ, ఇంటర్నల్ మురుగు డ్రైన్స్, అంగన్వాడీ డ్వాక్రా బిల్డింగ్స్ మన జిల్లాలో ఇప్పటివరకు దాదాపుగా మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా కూడా కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి. ముఖ్యంగా చాలా గ్రామాల్లో కమ్యూనిటీ హాల్స్ కానీ, గెస్ట్ హౌస్లు కానీ కట్టించిన మండలాల్లో వెనుకబడిన మండల పరిషత్ ఆర్థిక వనరులు కల్పించడానికి మనం షాపింగ్ కాంప్లెక్స్లు కూడా మంజూరు చేసినాం. చాలా చోట్ల శాంక్షన్ అయినాయి కానీ ఇంకా స్టార్ట్ చేయలేరు. కాబట్టి మిగతా కూడా ఎక్కడైతే స్టార్ట్ చేయలేరో అవన్నీ గెస్ట్ హౌస్లు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం దేశానికి అన్నం పెట్టే రైతులు, మనం నిజంగా ప్రజాప్రతినిధులుగా ఎంతో గ్రామాలకు అన్నీ అందరం తిరుగుతున్నాము. దేశానికి అన్నం పెట్టే రైతులకి రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం రైతులకి ప్రాణాలకి రోడ్లు శాంక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే జెడ్పీ నిధులు మనము ఈ ఫీల్డ్ అగ్రికల్చర్ ఫీల్డ్స్కి మనం రోడ్లు శాంక్షన్ చేసుకుంటే మనకి రైతులకి పోవడానికి రైతులకు దారి లేదు చాలామంది. కాబట్టి మనం రోడ్లు అగ్రికల్చర్ ఫీల్డ్స్కి రోడ్స్ వేసుకుంటే దాదాపు రైతులకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరిని కోరుతున్న జెడ్పీటీసీలని మనం ఇచ్చే రోడ్స్ అన్నీ అగ్రికల్చర్ ఫీల్డ్స్కి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు 14 ఫైనాన్స్ కానీ, ఇంకా వేరే ఫండ్స్, గవర్నమెంట్ ఫండ్ కానీ అన్ని ఇంటర్నల్ సీసీ రోడ్స్ కానీ అభివృద్ధి కార్యక్రమాలకు వస్తున్నాయి. ఈ అగ్రికల్చర్ ఫీల్డ్స్కి ఇప్పటివరకు అభివృద్ధి శాంక్షన్ చేసిన పరిస్థితులు ఎవ్వరు లేరు. ఎందుకంటే జెడ్పీ నిధులు తప్ప ఎమ్మెల్యే నిధులు కానీ, గవర్నమెంట్ నిధులు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఎవరైనా కూడా అగ్రికల్చర్ ఫీల్డ్స్కి రోడ్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రైతులు పండించిన ధాన్యాన్ని పంట పొలాల్లోనే వదిలేస్తున్నారు. కొంతమంది అయితే రైతులు సాగు చేసుకోలేక చాలా ఎంత ఇబ్బంది ఉందంటే నిజంగా చెప్పలేని పరిస్థితులు. కాబట్టి అట్లాంటి రోడ్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జెడ్పీటీసీలు మీ జీవితాంతం రైతులు గుర్తించే విధంగా ఉండాలంటే మీరు ముఖ్యంగా ఇంపార్టెంట్ ఎక్కడైతే అగ్రికల్చర్ ఫీల్డ్స్కి రోడ్లు ఉన్నాయో వాటిని ప్రపోజల్స్ ఇస్తే తప్పకుండా మనం మంజూరు చేసుకుందాము. కాబట్టి ముఖ్యంగా ఇంకా మనం చాలా ఇప్పటికీ శాంక్షన్ ఇచ్చినాం. దగ్గర దగ్గర చాలా కోట్ల నిధులు శాంక్షన్ ఇవ్వడం జరిగింది స్కూల్స్కి కానీ. మొన్న కూడా ఆ స్కూల్స్ జెడ్పీటీసీ ప్రపోజల్స్ వచ్చినాయి, అవి ఇవ్వడం జరిగింది. మిగతా కూడా ఎలక్షన్స్ కోడ్ అయిపోగానే తప్పకుండా వాటిని శాంక్షన్ చేస్తాము. కాబట్టి మీరు మాత్రం మనకి అగ్రికల్చర్ ఫీల్డ్స్కి రోడ్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో అంగన్వాడీ బిల్డింగ్స్, డ్వాక్రా బిల్డింగ్స్ ఎవరైతే లేవో గ్రామాలకి వాటికి ప్రపోజల్స్ తీసుకొని నిజంగా ఫండ్స్ లేకుండా కూడా మైనర్స్ తీసుకున్నాం మొన్న. అయినా కూడా ఇప్పుడు కూడా తప్పకుండా కొన్ని శాంక్షన్స్ ఇచ్చుకుందాం. అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి కాబట్టి మనం వాటిని శాంక్షన్ ఇస్తే తొందరగా కట్టేస్తే అంగన్వాడీ పిల్లలకి ఉపయోగం ఉంటుంది. ఇంకా చాలా వరకు కొన్ని వర్క్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి. ఎక్కడైతే బిల్డింగ్స్ లేవో అక్కడ వాళ్ళకి చాలా వరకు ప్లేస్ లేదు. బిల్డింగ్స్ శాంక్షన్ ఇచ్చిన 10-10 లక్షలు కానీ ప్లేస్ లేక అంగన్వాడీ బిల్డింగ్స్ కట్టలేరు. ఎవరైతే ప్లేస్ లేక అంగన్వాడీ కట్టలేరో వాళ్ళు మాడిఫై చేసుకోండి. ప్రపోజల్ ఇస్తే తప్పకుండా మాడిఫై చేస్తాము. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ విలేజ్కి ఫండ్ పెట్టుకోవచ్చు. కాబట్టి వేరే గ్రామాలన్నా అవుతుంది. మనకి గ్రామాల్లో ఇప్పుడు కొన్ని కొత్త రోగాలు బయట వినిపిస్తున్నాయి. అవి మన దగ్గర ఇక్కడ లేవు కావని మీరు మాత్రం అధికారులు గ్రామాల్లో అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టి అధికారులు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కరోనా వ్యాధి కానీ ఇట్లాంటివి మన దగ్గర లేవు, భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకి అవగాహన కల్పించాలి. వాళ్ళకి మంచి ట్రీట్మెంట్, చిన్న చిన్న కోల్డ్ కాఫ్ దానికి కూడా భయపడిపోతున్నారు. కాబట్టి అట్లాంటి దాని మీద దృష్టి పెట్టి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ డ్యూటీయే కాకుండా మా డ్యూటీ అనకుండా సమాజ సేవ దృక్పథంతో పనిచేస్తే నిజంగా అభివృద్ధి అనేది సాధ్యమైందని. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాల మీద అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కోఆర్డినేషన్తో ఉండి మన జిల్లాని అన్ని విధాలుగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించి, ప్రెస్ వాళ్ళు కూడా అందరు సహకరించి అభివృద్ధిలో పాల్పంచుకోవాలని కోరుతూ మొదటగా మనం ఈ సంవత్సరం మనం సాగు చేయడం కూడా
మనకి ఇప్పుడు సబ్సిడీతో మనం సరఫరా చేయడం జరిగింది. వరి విత్తనాలు కూడా మనం 33% సబ్సిడీలో సరఫరా చేయడం జరిగిందండి. 4,887 మెట్రిక్ టన్నులు అవసరం అండి. ఇప్పటి వరకు మనం 5,498 మెట్రిక్ మన దగ్గర నిల్వలు ఉన్నాయి. రైతులు ఎటువంటి కొరత ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి ప్రతి రైతు కమతాల నుంచి బట్టి నమూనా రైతులకు ఇవ్వడం జరిగిందండి. అంటే ఈ 18 విలేజెస్ లో అంటే గ్రామాల్లో మనం 3,007 ముఖ్యమైన పథకం మన 7,647,25,000 మంది బాకీ ఉన్నారండి. తర్వాత రబీ 2019 ఇప్పటి వరకు మనకి 142,118 జరిగిందండి. తర్వాత ఇంకొక పథకం రైతు బీమా పథకం. ఈ పథకంలో మనకి 208 మంది రైతులు మనకి మరణిస్తే కేవలం 75 మంది రైతు కుటుంబాలు ఉన్నారండి. వీళ్ళకి మనం 86,46,000 రూపాయలని బ్యాంక్ ఖాతాలో జమ చేయడం అయిందండి. పిఎం కిసాన్ పథకంలో కూడా మనకి రైతులకి డబ్బులు జమ చేయడం యూటిలైజ్ అవ్వకపోవటం వల్ల రీవాలిడేట్ అయ్యి వచ్చిందండి. ఆ పథకం కింద 10 మండలాల్లో మనం ఏంటంటే ఫామ్ పాండ్స్, తర్వాత స్ట్రక్చర్స్ కొన్ని అంటే వాటర్ని ఆపే స్ట్రక్చర్స్, అలాంటివి కొన్ని మోటార్లు అలాంటివి అంటే నీటి సంరక్షణ పథకం కింద ఇవన్నీ చేయడం జరుగుతుందండి. 5 ఎకరాల తర్వాత ఇంత మనం 3వ విడత ఏదైతే ఉందో అనేది 3వ విడతలో 5 ఎకరాల లోపే పడ్డాయి. 5 ఎకరాల తర్వాత ఎవరికి కూడా పడలేదు. పడతాయా పడయా థర్డ్ ఇన్స్టాల్మెంట్ 5 ఎకరాల లోపునే పడ్డాయి మేడం? సో ఇన్స్టాల్మెంట్ డు యు గివ్ ఇన్ రైతు బంధు? నో మేడం. సో దెన్ హి ఇస్ టాకింగ్ అబౌట్ పిఎం కిసాన్ కదా? అంటే థర్డ్ ఎకరాల ప్రకారంగా ఇది హౌస్ హోల్డ్ ప్రకారంగా 5 ఎకరాల వరకు ఉన్నది పిఎం కిసాన్. డిఫరెన్స్ ఇస్ క్లియర్. పిఎం కిసాన్ రైతు బంధువే. కానీ రైతు బంధు ఇన్స్టాల్మెంట్ లో పడదు కదా? అంటే వాళ్ళ గురించి మీరు క్లారిటీ ఇవ్వాలని చెప్పి మా రిక్వెస్ట్ మేడం. మా ఖరీఫ్ స్టాప్ అని చెప్పాలన్నా మేము రైతులకు? అది కొద్దిగా మాకు ఇబ్బంది. అయ్యా మీకు రావని చెప్పాలా వస్తుందని చెప్పాలా? ఖరీఫ్ సీజన్ లో అర్హత ఉండి రైతు పనులు అర్హత మినిస్టర్ గారి ఇప్పుడు సీఎం గారి దగ్గర పోయినప్పుడు ఖరీఫ్ లో డబ్బులు రాలేదని చెప్తున్నారు మేడం. ఇప్పుడైతే 70 కిలోలు మాత్రమే కొనుక్కుంటున్నారు మేడం. కానీ దిగుబడి 4 క్వింటాలు 5 క్వింటాలు ఉన్నటువంటి భూములు కూడా ఉన్నాయి. దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మీరు ఒక ఎకరాకు కనీసం 5 క్వింటాలు ప్రభుత్వము కందుల కొనుగోలు కేంద్రంలో రైతుల నుండి కందులు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా రిక్వెస్ట్ మేడం. దానికి సమాధానం ఏం చెప్పాలి? మార్కెట్ వాళ్ళు ఎనీవేస్ 25% ప్రొక్యూర్ చేస్తారు. మీ క్వింటల్స్ మీరు ఈల్డ్ తప్పు అంటే తప్పువా ఏంటి? ప్రపోజల్ రాయడం జరిగింది ఆఫీస్ లో కూర్చొని రాసుకున్నారు. పంట పట్టలేదు కాబట్టి రాసుకున్నారు మన ఏఈఓస్. ఇదివరకంటే మనకి ఏఈఓస్ లేకపోదు. ఆల్రెడీ ప్రతి మండలం చైర్మన్ గారికి కలెక్టర్ గారికి మనవి. సపోజ్ ల్యాండ్ స్ట్రెస్ టెస్ట్ చేసారు మీరు, మీరు రిపోర్ట్ ఇచ్చారు ఈ ఈ ప్రాంతంలో ఈ ఈ పంటలు వేస్తే బాగుంటుంది లేదా ఈ ప్రత్యేక పంటలు వేస్తే బాగుంటుంది మీరు సూచించారు ఎక్కడన్నా? సార్ ఇప్పుడు మనకి సోయూరియా ఎంత వేసుకోవాలి, డిఎఫ్ ఎంత వేసుకోవాలి, ఆ రిజల్ట్ వస్తుంది సార్? పంట మార్పిడి లేవు. ఇంకొకటి ఏంటంటే మనకి ఎసిడిటీ ప్రాబ్లమ్, ఆల్కలైన్ ప్రాబ్లమ్, చౌడు అలా ఉంటాయి కదా సార్, ఆ ప్రాబ్లమ్స్ వస్తుంది సార్. కాకపోతే మనం ఏంటంటే బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటే కామన్ గా కాటన్ వేసుకోవాలి, రెడ్ సాయిల్స్ కాటన్ వేసుకోకూడదు, అట్లా కామన్ రికమెండేషన్స్ ఉంటాయి సార్.
సపోజ్ నేను ఒక విషయం, గవర్నమెంట్ బడ్జెట్ దక్కుతుంది, బడ్జెట్ దక్కుతుంది, రైతులకు ఉచితంగా మనము జిప్సం ఇవ్వచ్చు, అది చేయాలి మీరు. ఊకే మేము కస్టడీ చేసినాము పంపించినాము అట్లా కాదమ్మా, ప్రభుత్వం సూచనలు కూడా చేయాలి మీరు అట్లా. సరే సార్, అంటే ఇప్పుడు మనకి అక్కడ సంబంధించినటువంటి మన శుద్ధాలు వచ్చేటువంటి కార్యంతరకు వచ్చేటువంటి సరిగ్గా వస్తుంది, దాంట్లో మట్టి తీసుకొచ్చి భూములు వేయచ్చు. అట్లా మీరు గవర్నమెంట్ చేసేది ఏమన్నా చేస్తే ఒకటి గవర్నమెంట్ చేయాలి మనం చేయాలి అక్కడ కాదు, దానికి గవర్నమెంట్ గా ఈజీగా అయ్యే పనులు ఏమన్నా గవర్నమెంట్ సూచన చేస్తామా? అటువంటి కూడా ఆలోచన చేయాలి మీరు, ఎందుకు మీరు స్వామి చదువుకొని చేసినప్పుడు కందరు యాక్సెప్ట్ చేసుకోవట్లేదు. దయచేసి ఆన్లైన్ సిస్టమ్ తీసేస్తే రైతులకు మేలు ఉంటుందని చేస్తున్నాం మేడం. రైతులు చాలా ఆందోళన చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. ఆన్లైన్ కొద్దిగా పండిన పంట అయితే యాక్సెప్ట్ చేసుకోవట్లేదు. ఆన్లైన్ సిస్టమ్ తీసేస్తే బాగుంటుంది మేడం. ఒక ఎకరాలు రెండు ఎకరాలు కానీ ఆన్లైన్ సిస్టమ్ తీసేయాలి. ఒక ఇది వరకు పత్తి కొనుగోలు అయింది, పత్తి కొనుగోలు చూపించింది, పత్తి కొనుగోలు అని చూపిస్తున్నారు, కందు కొనుగోలు చేస్తలేదు. అట్లా రైతులంతా ఆందోళన చెందరు కాబట్టి తీసుకొస్తుంది కాబట్టి దయచేసి ఆన్లైన్ పాస్ బుక్స్ రాకపోయినా మాన్యువల్ పాస్ బుక్స్ ఉన్నా కూడా మీరు ఎంత అటెస్టెడ్ చేస్తే తీసుకోకపోతే కొనమని చెప్పండి. అది చాలా ఇంపార్టెంట్ మేడం, ఎందుకంటే రైతులు తీసుకోపోరు మళ్ళీ వాపస్ వస్తారు. అది ఎందుకంటే మనం అనుకున్న టైంలో కొంత తండ్రి పేరు మీద ఉండి కొడుకులకు పోవచ్చు, లేదంటే ఎక్స్టెంట్ వేరియేషన్ వచ్చి రావడం వల్ల పాస్బుక్స్ ఆన్లైన్ రాలేదు, ప్రింట్ రాలేదు, లేకపోతే పాస్బుక్ రావడం వల్ల పాత తీసుకుపోతారు సేమ్ ల్యాండ్ మరి దానివల్ల ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు అట్లా వాళ్ళకి చెప్పండి, ఇన్స్ట్రక్షన్ ఇస్తే పాత పాస్బుక్స్ ఉన్నా సరే పెట్టుకొని వాళ్ళు జిరాక్స్ ఇస్తే మేము యాక్సెప్ట్ చేయమని చెప్పండి. అట్లయితే కొంచెం రైతులకు ఈజీ ఉంటుంది మేడం. అది చిన్న సూచన ఏంటి మేడం అంటే టోకెన్స్ ఇస్తున్నారు, టోకెన్ సిస్టమ్ పెట్టేటప్పుడు ఈ మండలం నుంచి ఇది ఈ రోజు తీసుకుంటాము, మిగతా మండలాలని రేపు రండి అని చెప్పాలి. వందలు రాలేదు మేడం, వారం రోజు ఒక రైతు ట్రాక్టర్ తీసుకపోతే వారం పడుతుంది, అందులో 10,000 కిరాయి పోతుంది. అది యాక్సిడెంట్ రెండు మూడు సార్లు నిన్నకుండా కూడా యాక్సిడెంట్ అయినాయి మేడం రోడ్డు మీద. ఎందుకంటే పూడూరు మొత్తం సోమనూర్తి కానీ చిట్టపల్లి కానీ పూడూరు మూడు కూడా హైవే రోడ్డు మీద ఉన్నాయి. అవి కొడగావ్కి వెళ్ళి రైతులు ఎప్పుడు వస్తారో తెలుస్తలేదు, తాండూరుకి వెళ్ళి రైతులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు తెలుస్తలేదు. ఇక్కడ లోకల్లో ఉన్న మండలాల వాళ్ళు ఇష్టపడడం చాలా ఇబ్బంది అవుతుంది. మరి లేదంటే ఈ మండలాలు ఇక్కడ పోవాలని ఒక నిబంధన పెడితే కొంచెం ఈజీ ఉంటుంది మేడం. అది చాలా ప్రాబ్లం ఉంది. అది మారుతి శుభం అండ్ బాలాజీ జిన్నింగ్ మిల్, కోటిపల్లికి వచ్చేసి సుమిత జిన్నింగ్ మిల్. ఏంటి తీసుకోవచ్చు టోకెన్ మీరే చెప్తా ఉన్నారు. ఇక్కడ అక్కడనే అయిపోతాయి కదా, మూడు మండలాలు మిగిలిపోతాయి. మనం ప్రతి మండలానికి మూడు మండలాలకు ఒక మిల్లు చేస్తే సరిపోతాయి కదా. కొడంగల్లోడు ఇక్కడ రాడు, ఇక్కడ కూడా కొడంగల్లోడు. దయచేసి అట్లా చేస్తే అందరు కూడా సాల్వ్ అవుతుంది మేడం. టెన్ డేస్ ప్రోగ్రామ్ ఒకటి జరిగింది. సో దీనికి సంబంధించి సెప్టెంబర్ నుంచి మనకి 14th FC గ్రాంట్స్, అదేవిధంగా SFC గ్రాంట్స్, 14th FC ఏమో 7 crores, అలాగే SFC గ్రాంట్స్ 5 crores, మొత్తం 12 crores సెప్టెంబర్ నుంచి 4 ఇన్స్టాల్మెంట్స్గా రిలీజ్ అయ్యాయి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇవి మొత్తము అడ్జస్ట్ చేయడం జరిగింది. అలాగే పల్లె ప్రగతి ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఏవైతే మనము స్టాండింగ్ కమిటీస్ అలాగే సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కోఆప్షన్ మెంబర్స్ని కూడా గ్రామసభ పెట్టి వాళ్ళని ఎలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కలిసి పాదయాత్ర చేసి ఏమైతే ఆ విలేజెస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ప్రకారంగా 30 డేస్లోను అలాగే సెకండ్ స్పెల్ 10 డేస్లోను మొత్తము ఓల్డ్ స్ట్రక్చర్స్, పాత ఇల్లు ఏమైతే ఉన్నాయో అవి కూల్చడం జరిగింది. అలాగే అన్యూజ్డ్ బోర్వెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్అప్ చేయడం కానీ, మరి లోయింగ్ లోతట్టు ప్రాంతాల్ని ఇది స్ట్రీట్లో అవ్వడము, అలాగే సైడ్ డ్రైన్స్ క్లీనింగ్, ఇంకా జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే సక్సెస్ఫుల్గా మనం ఏదైతే ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసామో 99% రెక్టిఫై చేయడం జరిగిందండి. అలాగే తర్వాత మనకి సీఎం గారు రివ్యూ చేసినప్పుడు కంపల్సరీగా
ట్రాక్టర్స్, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఉండాలి అని అన్నారు. ట్రాక్టర్తో పాటుగా చెత్తని తడి మరియు పొడి చెత్త సెగ్రిగేట్ చేసి దాన్ని డంపింగ్ యార్డ్కి తీసుకెళ్లడానికి ట్రాలీ, అదేవిధంగా హరితహారంలో మొక్కల సర్వైవల్కి ట్యాంకరు, అలాగే ఈ పిచ్చి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడానికి జంగల్ క్లియరెన్స్కి డోజర్. సో ట్రాక్టర్ విత్ ట్యాంకర్ అండ్ ట్రాలీ, డోజర్ ఈ మూడు ఉండాలి కాబట్టి ప్రతి జీపీకి ఒకటి ఉండాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము 566 జీపీస్కి ఈ రోజు వరకు మనము 390 ప్రొక్యూర్ ఆల్రెడీ గ్రౌండింగ్ అయ్యాయి. ఇంకా 166 పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జస్ట్ ఫైల్ సర్క్యులేషన్లో ఉన్నాయి. ఇంకా ఒక 10 జీపీస్ ఉన్నాయి వేటికి అయితే అసలు లోన్కి కూడా వీళ్ళు ఎలిజిబుల్ కారు. ఇలాంటి ఒక 10 మాత్రం వదిలేస్తే మిగతా అన్నీ కూడా మనము ఈ 15 డేస్లో అయిపోతుంది ట్రాక్టర్ ప్రొక్యూర్మెంట్. ఇంకా సర్పంచెస్కి మొనోరియమ్స్ కూడా ఉన్న కాబట్టి ఫస్ట్ మనం లోన్ అకౌంట్స్ ఓపెన్ చేయించి సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ లోకి ఏదైతే మార్జిన్ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్ బ్యాంక్ ఎస్బీఐ అయితే 35%, సో 35% రీచ్ అవ్వాలంటే జీబీ షేర్ ఎంత ఉందో అది వేయడం జరిగింది. అలాగే డిఎంఎఫ్కి వేద్దామని మేము అనుకున్నాము. కానీ ఇప్పుడు టీజీబీ ఏమో బిడబ్ల్యూఎస్సీ అకౌంట్స్, అలాగే ఎన్ఆర్ఈ టోటల్ యూనిట్స్ ఇచ్చినా టేలర్ ఇస్తే ట్రాక్టర్ ఇవ్వలేదు, ట్రాక్టర్ ఇస్తే టేలర్ ఇవ్వలేదు, ట్యాంకర్ ఇవ్వలేదు. మీరు మనం 9,04,000 రూపాయలు డీడీ ఇచ్చేసినాం ఎవరికి, మ్యానుఫ్యాక్చరర్ ఇప్పుడు ట్యాంకర్ ఇవ్వలేదు లేకపోతే టేలర్ ఇవ్వలేదు, అది ఎంతవరకు సమంజసం? ట్రాక్టర్ ఒకటే ఇస్తున్నారు, ట్రేలర్ లేదు, ట్యాంకర్ లేదు. మనం టోటల్ పేమెంట్ చేస్తా ఉన్నాం కదమ్మా. నేను అనేది ఏంటంటే ట్రాక్టర్ పేమెంట్ ఒకటే చేస్తే కాంట్రాక్టర్ కు కొంచెం పేమెంట్ రాలేదనే ఆలోచన అనుకుంటుంది. పేమెంట్ వచ్చాక అతను నిగ్లెక్ట్ చేసి ఎవరు కూడా కేర్ చేయలేదు. రెడీగా ఉన్నారు, పేమెంట్ ఇచ్చిన తర్వాత అది ఒక ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ కింద వస్తుంది. ఆర్డర్ వచ్చిన తర్వాత అతను ఫ్యాబ్రికేషన్ మొదలు పెట్టి ఒక 15 రోజులు, నేను కూడా ఈ రోజు ఊరికి పోతే ట్రాక్టర్ వచ్చింది, ఫ్యాబ్రికేషన్ జరుగుతుంది, ఇంకా 5 రోజుల్లోనే వస్తాయి అని చెప్పుకున్నారు. ఇది సీఎం గారు ఏ రోజు మేము ట్రాక్టర్ ఇమ్మీడియట్ గా మీరు ఇచ్చిన అమౌంట్ వచ్చిన రోజే ఇస్తాం, కానీ ట్యాంకర్స్ ఇవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ కూడా లేవు. ఫ్యాబ్రికేషన్ ఒక మహీంద్రాకి ఒకటి ఉంది, రిమైనింగ్ ఆల్ ఫార్మ్స్ కి బయటనే ఉన్నాయి. సో అవన్నీ చేయాలన్నా మినిమం 1 మంత్ అని ఫస్టే చెప్పినా ఆయన కూడా తెచ్చుకున్నాను సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్. సో అలానే వస్తున్నాయి, బట్ టైం టేకింగ్ అది. కానీ బాగా ఫోర్స్ చేస్తున్నాను ఇమీడియట్ గా ట్యాంకర్ అయితే. మీరు పంచాయత్ సెక్రటరీస్ కు మా ఎంపీపీ గారు కానీ మా డిప్యూటీ తోటి సోదరుడు అప్లికేషన్ ఇచ్చినాడు 3 మంత్స్ కింద. మీరు వాళ్ళకి మొన్న అవార్డు ఇస్తారు 26 జనవరి రోజు. అయ్యా మొత్తం ఆయన మొత్తం పైసలు డ్రా చేసినారు, పలానా సెక్రటరీలు పైసలు డ్రా చేసినారు, బినామీ పేరు మీద ఎండిఓ గారు సెక్రటరీలు, మీరు వాళ్ళకి అవార్డు ఇచ్చినారు. అంటే ఇప్పుడు మేము ఇచ్చిన లెటర్ కు వాల్యూ ఉందా లేదా? అందరం పోయి ఇచ్చినా మేడం, ఒక్క నిమిషం అన్న, అట్లా ఇచ్చినట్టు చేశాడంటే అన్ని ముందు మంచి అయిపోతుందా? ఎప్పుడు వస్తారు లోకల్ డైలీ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తాయి కదా ప్రాబ్లమ్స్. మేడం మీకేం తెలుస్తాయి ఆఫీసర్స్? మేడం ఇప్పుడు కుక్క చేతిలో ప్రాపర్ ఎలా పని చేస్తాడు ఎలా ఉంటాడు అనేది మాకు తెలుసు. మేము వచ్చి వాళ్ళకి తెలుస్తాయి కానీ మీకేం తెలుస్తుంది? మీకు ఎలా తెలుస్తుంది? లేటర్ ప్యాడ్ మీద రాసి ఇచ్చినాం మేడం. జెడ్పీటీసీలు ఎంపీపీలు చాలా ఫీల్ అవుతున్నారు, ఆఫీసర్స్ మీరు రెస్పాండ్ అవుతలేదు, ఏది ఏ మాట్లాడినా కూడా రెస్పాండ్ అవుతలేదు. మేడం వాళ్ళు ఇచ్చిన రిప్లై తర్వాత మేడం దాన్ని రిజెక్ట్ చేశారు, ఏంటంటే ఏ రూల్ పొజిషన్ మీద వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తాము అని. అది సార్కి చెప్పాను, చెప్తే లేదు ఏదైతే అతనికి ఎండియో అని మేము కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చి మీరు ఎంక్వైరీ చేయండి మొత్తం. అవునండి, అట్లా మేడంకి ఫైల్ సర్క్యులేట్ చేయడం జరిగింది. మేడం ఫైల్ సర్క్యులేట్ చేశాక మేడం ఫైల్ మళ్ళీ రిటర్న్ చేసేసారు. ఏంటంటే ఏ బేస్ మీద రూల్ అంటే వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, కానీ అప్పుడు రిక్విజిషన్ ఏంటి అని అంటే వీళ్ళు అక్కడ అతను ఎక్కువగా బాగా హైలైట్ అవుతున్నాడు అట్లా అని చెప్పారు అప్పుడు. సో ఏ రూల్ పొజిషన్ మీద మనం రిజెక్ట్ చేస్తాము అనేసి మేడం పంపించారు, ఎంక్వైరీ చేయాలి కదా. మళ్ళీ నేను ఫైల్ రీసబ్మిట్ చేశాను, మేడం దాన్ని రిజెక్ట్ చేసేసరికి చెప్తే ఇప్పుడు ఉద్యోగాలు ఏమి లేదు చెప్తాం. ఆఫీసర్స్ కేంద్రం కింది వాళ్ళు
కేజీఏ కూడా మీరు ఎన్నిసార్లు ఆఫీసులు తింటే కూడా మీరు కేర్ చేయనప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి? మొత్తం మీటింగ్ రావాలి, ఒక ప్రేక్షకులు లేక కూర్చోవాలి, వెళ్ళిపోవాలా? అవునమ్మా, దయచేసి సెక్రటరీలను తీయండి, అక్కడ మొత్తం ఏర్లు వాటిపోతున్నాయి వాళ్ళ అని చెప్పినాం, అంతేగాని వేరేదైతే ఏం చెప్పలే కదమ్మా. ఇప్పుడు ఎండిఓ గారి మీద మీరు కంప్లైంట్ ఇచ్చినాము, లక్షల రూపాయలు ఫ్రాడ్ చేసినాడు, ఎంక్వైరీ చేయండి. ఇంకుడు గుంతలయ్యి బాత్రూంలో మొత్తం డ్రా చేసినాడు, అడ్వాన్స్ డ్రా చేసినాడు, ఇప్పటికి కూడా మీకు మండలంలో ఒక్కటి కూడా పని సరిగ్గా కాలేదు. మీరు ఎంక్వైరీ ఇప్పుడు కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్తున్నాం, మీరు చూడండి తప్పుంటే సారీ అని మేమే అందరి ముందు చెప్తాం. సారీ మేడం, మేము మాట్లాడింది ఇంకోసారి ఇట్లా చేస్తే మాత్రం ఉప్పు నెల ఏ ఆఫీసర్ అయినా కూడా ఏదైనా ఎంక్వైరీ చేసి ఏదైనా ప్రపోజల్ ఇచ్చినప్పుడు ఎంక్వైరీ చేయండి, మమ్మల్ని అడగండి, మా అడ్వైస్ కూడా తీసుకోండి. లంచెస్ చేస్తున్నారు కదా, నేనేం చెప్పాను మీకు, గ్రామ పంచాయతీ డబ్బులు వస్తాయి తర్వాత విజిట్ చేయండి. మనకు పంచాయతీ యాక్ట్ ప్రకారము 33 ఫీట్స్ రోడ్డు వదలాలని ఉంది, దాంట్లో 10% గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయాలి, వస్తుంది గిఫ్ట్ చేయాలి, ఇది యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ అని చెప్పింది మేడం, తర్వాత ఒట్టిగా బోగస్ చూపిస్తా ఉన్నారు, పేపర్ మీద చూపిస్తున్నారు, అట్లా కాదు. ప్రాక్టికల్గా మీరు పెన్షింగ్ వేయండి గ్రామ పంచాయతీకు, వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ అవసరం కోసం వాడుకోవచ్చు, లేదా గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కోసం మా ల్యాండ్ అమ్ముకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ డెవలప్మెంట్లో భాగం అది, మీకు డబ్బులు వస్తాయి గ్రామ పంచాయతీకి, గడిచేయమంటే ఇంతవరకు నేను కంప్లైంట్ చేశాను, నీకు వచ్చిన పర్సనల్ వచ్చి చెప్పినాను, అదే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారికి వచ్చి చెప్పినాను. ఇంతవరకు అసలు మీరు పర్సన్ వేసేది లేదు, ఎవరు వచ్చారా మీరు, మీరు అక్కడ మీరు ల్యాండ్ను అక్యుపై చేసుకున్నారా, పొజిషన్లో తీసుకున్నారా, మీరు నాలుగు వెంచర్లకు చెప్పాను నేను. రెండు పనులు అయితే మనం ఒక విలేజ్ విజిట్ చేసినట్టయితే, పక్క దాన్ని సైట్ విజిట్ చేసినట్టయితే ఏమున్నది? మనం ఒకటే అమ్మ నేను, దయచేసి ఆఫీసర్లు అందరూ ఏంటంటే మనము పని పనిగా చేయొద్దు, పని డెవలప్మెంట్లో భాగంగా చేయాలి, సమాజానికి బాగుపడేట చేయాలి మనము. నేను అదే చెప్తే మీరు ఏం చేసి పంపలే పంపలే ఇంకుడు గుందా ఎందుకు పెడుతున్నాం అనమండి, భూమిలో భూమిలో ఉన్న నీళ్ళను స్టోర్ చేయడం కోసం చేస్తాము. కొన్ని నీళ్ళు అక్కడక్కడ మురికిలు వస్తున్నాయి, మురికి పెట్టిన నీళ్ళు అందిస్తున్నప్పుడు చేపలు వేస్తున్నాం, అవి తాగునీళ్ళు చెడిపోతాయి. చెడిపోతే ఏమైందంటే అక్కడ చేపలు పెంచలేము, మనుషులను నివసించలేము, దోమలు వస్తే రకరకాలు వస్తాయి, దానికి వేరే ఆటగాడు చూడమని చెప్పారు. పెద్ద పెద్ద ఇంకుడు గుంత కట్టండి అని చెప్పాను. ఇవన్నీ ఒక పార్ట్ ఆఫ్ ది ఈరోడ్, వీళ్ళందరి మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలి. ఈ కోఆర్డినేషన్ లేకుండా ఇప్పుడు వాళ్ళు టెస్టర్ సాయం టెస్టర్ చేశారు, టెస్టర్ చేసిన తర్వాత ఏముందని ఎవరు చేయాలి అది? ఇప్పుడు ఆర్టీ సహజంగా నేను మనకు పార్టీ కల్చరల్కు సపోర్ట్ చేయాలనుకో, తోడలు పెట్టాలనుకో, వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయాలి? అగ్రికల్చర్ కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ ల్యాండ్ స్ట్రక్చర్ చెప్పినాము, ఇక్కడ తోటలకు మంచిగా ఉంది అనేటువంటి ప్రపోజల్ చేసి అక్కడ అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలి, సెమినార్ పెట్టాలి, అట్లాంటి సిస్టమ్ డెవలప్ చేయాలి. కానీ మన ఎంతసేపు ప్రోగ్రెస్ మీరు కాగితం తీసుకొని వచ్చి మాకు ఇచ్చి ఆ కాగితం చదివి వెళ్ళిపోతే ఏం లాభం చెప్పండి? దయచేసి అట్లాంటిది ఉండకూడదు. మీరు వచ్చిన నెక్స్ట్ ప్రోగ్రెస్ తోనే రావాలి. థ్యాంక్ యూ. ఎంపీ వెంకటేశ్వరరావు సర్పంచులను బాగా ఇబ్బంది పట్టి తాచారు పెడుతున్నాడు. ఇక్కడ ఎమ్మెల్యే గారు రాలేదు, మా ఎమ్మెల్యే వచ్చే ముందు ట్రాక్టర్లో పంపిణీ కొరకు పెట్టినాం మేడం. ట్రాక్టర్లో పంపినప్పుడు నేను ఎంపీకి పంచాయతీ సెక్రటరీలకు ఫోన్ చేసి ఇక్కడ ఎమ్మెల్యే గారు చేతిలో మీద పంపిణీ చేయాలని పెడితే 23 ట్రాక్టర్లో 15 ట్రాక్టర్లు వచ్చినాయి మేడం. ఎంపీ చాలా డిమాండ్ చేస్తున్నారు సర్పంచులతో, నా కమిషన్లు తీసుకొని ఎవిడెన్స్ ఉన్నాయి, మీకు చాలా సార్లు కాల్ చేశాను, మీరు లిఫ్ట్ చేయాలి, మీరు ఏమనుకుంటున్నారేమో అని మీ ఆఫీస్ కింద 2 టైమ్స్ వచ్చాను మేడం. అటెండర్లకు జడ్పిటిషన్ రాస్తేనే లోపలికి అలవ్ చేస్తారు, ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించింది మేడం. దయచేసి మేము ఒక జడ్పిటిసి మేడం, మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మీ కింద ప్రజాప్రతినిధులము. ఎంపీ ఇట్లా అవినీతి చేస్తున్నాడు అంటే ఆయన పట్టించుకోలేదు మేడం. కావాలంటే మీరు మండలం ఎన్క్వైర్ చేయండి, మీ మండలం మేడం ఎంపీఓ పనిచేస్తలేడు. నేను ఎంపీ ఇద్దరం కలిసి ఏ ప్రోగ్రామ్ ఉన్న సెక్రటరీలకు మెసేజ్ పెడితేనే వాళ్ళు స్పందిస్తారు, చెప్తే సర్పంచ్ల గిట నువ్వు మహేంద్ర ట్రాక్టర్ తీసుకోవాలి 50,000 కమిషన్ ఇస్తాడు, నువ్వు ఎలా వద్దు అని బాగా ఇబ్బంది పెడుతున్నావు. కావాలంటే మొన్న ఎమ్మెల్యే గారి గిట చాలా సీరియస్ అయింది మేడం, సరెండర్ చేయాలని కలెక్టర్కి కంప్లైంట్ ఇద్దామని చెప్పాను. నేను అదే విషయంలో ఎమ్మెల్యే సార్ ఫోన్ చేయమంటేనే మీకు చేస్తే కాల్ లిస్ట్ లిఫ్ట్ ఉంది మేడం, 3 టైమ్స్ 4 టైమ్స్ చేస్తే లిఫ్ట్ చేయాలండి. సరే వన్ డే బిజీ ఉన్నా నెక్స్ట్ డే చేస్తాం, లేకపోతే
మేము జెడ్పీటీసీలో ఎంపీ ఎంపీ అయితే అసలు రాడు మేడం, హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళకి 12:31 అవుతుంది, మన మండలం అయితే ఆఫీస్ వాళ్ళే సరిగా లేదు మేడం. మొన్న కొత్త ఎంపీటీ వస్తాయంటే ఆయన కింద లీవ్ పెట్టుకుని వెళ్ళిపోవడం జరిగింది. ప్రజలు చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. మీరు కావాలంటే కలెక్టర్ మేడం, చైర్మన్ మేడం, మీరు ఎంక్వైరీ చేయండి. సార్ గిట్ట మొన్న బైపాస్ రోడ్ వేసుకుందండి, దాని మీద నన్ను కలిసి మెటల్ వేసుకొచ్చాము. పెద్ద గుంతలు, పెద్ద రాళ్ళు, అదే కొంచెం అందరు కాంట్రాక్ట్ తిరగడం జరిగిందండి. తర్వాత ఒకటి, తర్వాత మూమెంట్ పెట్టి స్టాండ్ రోడ్ ఉంది కదా, అది ఆల్రెడీ మెయింటెనెన్స్ పడుతులో ఉన్నది. బార్వార్ దగ్గర మొత్తం రోడే లేదు, కొత్త రోడ్డు మొత్తం పోయింది, రోడ్ మొత్తం అయితే కొంత కొన్ని పదార్థాలు మేము మీకు చెప్పడం జరిగింది. అది రోడ్ కట్టింగ్ అవసరం ఉన్నది సార్, ఆ రోడ్ కంప్లీట్గా అక్కడ నుండి రాకపోకలన్నీ బంద్ అయిపోయాయి. కేసారం పర్మామి రోడ్ సార్, తాండూరు సబ్ డివిజన్ వస్తుంది, అది మన ఏ గారి డి గారికి కూడా తెలుసు, వికారాబాద్ డి గారికి. అది బాగా ఇబ్బందికరంగా ఉంది సార్, ఎందుకంటే కనెక్టింగ్ రోడ్ అది, అది కల్కూడ ఘాట్ సెక్షన్లో రోడ్ కట్టింగ్ అవసరం ఉంది సార్, అది తప్పకుండా. మరపల్లి మేకవనంపల్లి గుండం రోడ్లో ఏమైందంటే 0/0 లాస్ట్ 15/0 ఏముంటుంది సార్, అది ఆ లాస్ట్ 15/0లో ఏం జరిగిందంటే అక్కడ మన కోయిర్ మండలు, మన మరపల్లి మండల్ బార్డర్లో 1 కిలోమీటర్ వరకు మనం రోడ్ వేయలేము సార్, అక్కడి వరకు వేసినాము. ఆ లాస్ట్ కిలోమీటరు అది మన జ్యూరిడిక్షన్లోనే ఉన్నది, అది చాలా ఇబ్బంది. మొత్తం రోడే లేదు సార్, కంకర వెళ్ళిపోయింది, చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని ఇమ్మీడియట్లీ దగ్గర టేకప్ చేసి కనీసం వెయిట్ తప్పకుండా దృష్టిలో పెట్టుకోండి సార్. 4 సంవత్సరాలు అవుతున్నది నస్కల్ బ్రిడ్జి సార్, ఎప్పుడైతే సార్ 4 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు దానికి మోక్షం లేదు. ఒకటి, ఇప్పుడు ఆ దోమ రోడ్డు కూడా సుల్తాన్పూర్ టు దోమ ఆ సింగిల్ రోడ్ అని అయితే జనం చచ్చిపోతున్నారు సార్, మొత్తం సైకిల్ మోటార్ యాక్సిడెంట్ అవుతున్నాయి. దాన్ని పర్సిపేషన్ చేయించాం అనుకుంటా సార్. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఇక్కడ పరిగిపోతే దగ్గర 16 కిలోమీటర్స్ అవుతుంది పరిగిట్టు వికారాబాద్. మీరు ఇట్లా చుట్టూ తిరిగి మన కూడా వస్తారు, ఏ కలెక్టర్ కావాలి, ఎందుకంటే అక్కడ మా మధ్యలో పోనీకి వస్తలేదు, ఆ కాంట్రాక్టర్ పర్సిపేషన్ చేయరు. మీరు ఎప్పుడు జనరల్ బాడీ చెప్పారు, నెక్స్ట్ జనరల్ బాడీ వరకు అయిపోతుంది అంటే, మొన్న వర్క్స్ లో చెప్పారు అయిపోతుంది అంటే, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వర్క్స్ లే కదా సార్, మీరు అప్పటి వరకు 5 కాల వరకు దయచేసి సార్ చెప్పారు సార్, ప్లీజ్ ఏజెండా మొత్తం చూసుకోండి. పాత ఏజెండా దీనికి ఒక్క వర్డ్ కూడా పాడలేదు, అయితే ఈ 3-4 నెలల ఏం వర్క్ కాదు, ఒక్క పని అయితే మోక్షం లేదు, జనాలు చచ్చిపోతారా, ఇట్లా రోడ్డు ఒక్క రోడ్డు బాగలేదు. అదే అది ఇప్పుడు మాకు పెద్ద జినుగురు తిట్టు తట్టెపల్లి రోడ్డు 20 కిలోమీటర్లు, అది ఫౌండేషన్ స్టోన్ వేసేసి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటివరకు దాని అడ్రస్ లేదు. తొర్మావుడి తట్టే తాండూరు తొర్మావుడు హార్ట్ సెక్షన్లో దూవిన 1 సైడ్ ఒక సైడ్ దూవేసేసి ఒక సైడ్ మొత్తం గడ్డ ఉంది. ఆ పోతే ఏమున్నది మొత్తం ఎవరు, అది ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు, జినుగుర్తి రోడ్డు ఒకరు చచ్చిపోయారు, తొర్మావుడి రోడ్డు ఆత్మూర్త అక్కడ దగ్గర ఒకటి చచ్చిపోయాడు, ఉద్దారం కలవ అక్కడ ఒకటి చచ్చిపోయాడు. ఇవన్నీ ఎంతమంది చెప్తారు, ఎందుకు ఇప్పుడు గాజీపూర్ ఉద్దారం 2 కలవట్లు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ల్యాండ్ అప్లికేషన్ రేట్ ఏదో ఒకటి, ఇప్పుడు మార్కెట్ రేట్ ఏమో 30-40 లక్షలు నడుస్తుంటాడు రోడ్ సైడ్, ఎవరు ఇస్తారు రైతులకు తక్కువ కడిగితే? ఇప్పుడు రేట్ మీరు మార్కెట్ తెలుసుకోండి, అదే మార్కెట్ తెలుసుకోండి. కాబట్టి రోడ్డుకు బాగుంది కదా సార్, అది కూర్చోమంటే అన్నారు కూర్చోలేదండి, ఆ పోయిన జనరల్ బాడీలో కూడా వార్త వచ్చింది, ఇప్పటి వరకు కూడా అది కూర్చోలేదు. బట్ దానికి సమయం ఎంత పడుతుంది, మళ్ళీ జనరల్ బాడీ రావాలన్నా, మళ్ళీ వెయ్యర్ రావాలన్నా, మరి అది చాలా కష్టం ఉంది పోయే దారిలో. సరే సార్, ఫారెస్ట్
దాన్ని మరి ఎప్పుడు ప్రారంభిస్తారు? దానికి అప్రోచ్ కూడా ఏమన్నా అవన్నీ శాంక్షన్ అయినాయి కానీ వర్క్ అసలు జరగట్లేదు సార్. చాలా ఇబ్బంది ఉంది రావడం పోవడం. బండ్లు పోవాలండి. ఏమన్నా మన పౌండ్కి ఇప్పుడు మన ఫిక్స్ అప్ స్టోన్స్ ఉంటాయి కదా సార్, ఆ స్టోన్స్ పెట్టండి కంపల్సరీ. లేకపోతే మార్కింగ్ రోడ్లో రోడ్కు కనీసం 10 ఫీట్లు కూడా లేదు సార్. కంప్లీట్గా రోడ్ పక్కన తీసుకొచ్చి కంపౌండ్ వాళ్ళు స్ట్రాంగ్గా గేట్లు వేసేస్తున్నారు వాళ్ళు. మర్పల్లి టు మోమిన్పేట్ మర్పల్లి, శంకర్పల్లి మర్పల్లి రోడ్ సార్. అది ఇప్పుడే ఆ జేఈస్ తోటి బౌండరీస్ కంపల్సరీ. స్తంభాలు ఉంటే స్తంభాలు, లేకపోతే స్టోన్స్ ఉంటుండే కదా సార్ గతంలో, అట్లా స్టోన్స్ ఫిక్స్ చేసేస్తే కనీసం భయంగానే ఉంటారు సార్ ఎంక్రోచ్మెంట్ చేసుకోవడానికి. ఒకసారి ఎంక్రోచ్మెంట్ అయిందంటే తీయడం అంత ఈజీ అయితే కాదు సార్. ఇది చాలా ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఇప్పుడు మా ఊరు. ఎందుకంటే జాన్సన్ గారు మొన్నటి వరకు ఉండే అవార్డు తీసుకున్నాడు వెళ్ళిపోయాడు. ఆయన రెగ్యులర్గా తిరుగుతుండే. మీరు ఒక పార్ట్ తిరిగి చూడండి. కొన్ని నర్సరీస్ ఇంకా స్టార్ట్ కాలేదు సార్. ఎందుకోసం అంటే మనం జూన్ 15 వరకు మొక్కలు పెట్టడానికి కావాలి. మీకు ఇంకా కొందరు నార్లు కూడా పోయలేదు, కొన్ని స్టార్ట్ కూడా కాలేదు సార్. దయచేసి మీరు ఒకసారి విజిట్ చేసి ఇప్పుడు నర్సరీలు మీరు తప్పకుండా చూడండి. పాత నర్సరీలకు పేమెంట్ రాలేదనే ఆలోచనతో ఎట్లా పడేసిన చెట్లు అట్లే పడేసారు. పోయిన కలెక్టర్ గారు కూడా ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేసినారు. లాస్ట్ మంత్ 5th విజిట్ చేసినప్పుడు ఇప్పుడు మల్లెపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ను, దాదాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్ను సస్పెండ్ కూడా చేసినారు. ఎట్లా ఉన్న చెట్లు అట్లే పడేసినారు. అవి నాకు పేమెంట్ రాలేదని ఆ రైతులు కూడా అప్పుడే కూర్చున్నారు సార్. ఇప్పుడు ఈ కొత్త నర్సరీలు కూడా మీరు చెక్ చేయండి. ఇప్పటికి కూడా ఒక 50% కూడా ఇంకా పోయలేదు. ఇంకా మట్టి ఇంత మట్టి తెచ్చిపోయారు, ఇంత ఫెన్సింగ్ చేసారు. ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి సార్. దయచేసి ఇప్పుడు మా పరిగి ప్రాంతంలో మీరు చెక్ చేయండి. 50% కూడా స్టార్ట్ కాలేదు. ఎందుకంటే మనం జూన్ 15 వరకు మొక్కలు పెట్టాలని మీరే చెప్తా ఉన్నారు. ఇప్పుడు మొక్కలు మొలబంది ఇంకా ఇప్పుడు ఎప్పుడో చేస్తారు 4 మంత్స్. అందుకోసం మీరు దయచేసి విజిట్ చేసి చూడండి. మెయింటెనెన్స్ ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయి, పూర్తి కంప్లీట్ కాలేదు. సీడ్ కలెక్షన్ అయిపోయింది. నేను వచ్చినాకంటే ఒక గత వారం రోజుల క్రితం వచ్చినాము. ఇంకొక ఇటువైపు రాలేదు మోమిన్పేట. అంటే కమిషనర్ గారు కూడా పర్టికులర్గా ఉన్నారు. సిఇఓ, డిపిఓ అండ్ డిఆర్డిఓ మొత్తం జిల్లానంతా కూడా 3 భాగాలుగా చేసుకుని ప్రతి ఒక్క నర్సరీ కూడా వాళ్ళు విజిట్ చేయాలని. అందులో భాగంగా కూడా నేను విజిట్ చేశాను దోమ, దౌల్తాబాద్, కొడంగల్, ప్రతి ఒక్క మండలానికి కూడా వచ్చినాను. అయితే మీరు అన్నట్టుగా ఇంకా కంప్లీట్ కాలేదు, ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఈ ఒక 1 వీక్ తర్వాత మొత్తం సీడ్ డిప్లింగ్ యాక్టివిటీ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. అంటే విత్తనాలు నాటడం అయిపోతుంది. ఆ తర్వాత ఎక్కువగా వాళ్ళ ప్లాన్లో కూడా ఏమున్నాయంటే ఈ కటింగ్స్, మందారం, గులాబీ ఇట్లాంటివన్నీ కూడా కటింగ్స్ ఉన్నాయి, అవి కూడా తెచ్చుకుంటున్నారు. నేను మొదలే చెప్పాను, కొంచెం ఫీల్డ్ అసిస్టెంట్స్ నుండి కొంచెం నిరాసక్తత ఉంది. వాళ్లకు కొన్ని బేసిక్ ఇష్యూస్ ఉన్నాయి, అవి స్టేట్ లెవెల్ ఇష్యూస్. వాళ్లకు స్ట్రిక్ట్గా చెప్పాను ఏరియా కానీ ఎవరు హ్యాండ్ ఓవర్ చేయలేదు. దాదాపుగా 80% అట్లా ఇప్పుడు ఇంతకుముందు ట్యాక్స్ ఏమన్నా మన గవర్నమెంట్ ద్వారా ఇప్పించామా లేక పర్సనల్గా వాళ్ళు కొనుక్కున్నారా కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎందుకంటే మా దగ్గర కూడా మర్పల్లిలో ఒక 5 మిలియన్ల ప్రాబ్లం ఉంది. ట్యాక్స్ ఇవ్వట్లేదు, పాత పెట్టిన ట్యాక్స్ ఇవ్వమంటే కూడా ట్యాక్స్ ఇవ్వలేదు. అది ట్యాక్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందా లేక అప్పుడు ముందు ఇంతకుముందు గతంలో నర్సరీ మెయింటెనెన్స్ చేసినట్టుకున్నారా దాంతో క్లారిఫికేషన్. అన్ఎంప్లాయ్మెంట్ ప్రజల గ్రామంలో సంస్థలు సరఫరా పనిచేసిన మన కమిషనర్ మేడం, మనము ఈ మన సంస్థ నుంచి ఏమైనా ఈ పొడిసంతా కలెక్ట్ చేసి మొత్తం కూడా గ్రామాలను తయారు చేసి అన్ఎంప్లాయ్మెంట్కి ఏమైనా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్తో మనం కోఆర్డినేషన్ చేసుకొని అన్ఎంప్లాయ్మెంట్కి ఏమైనా సోర్స్ కల్పిస్తామా మీరు ఆలోచించండి. ఓ 10 మంది అన్ఎంప్లాయ్మెంట్ పిల్లలకు ఈ పొడిసంతా కలెక్ట్ చేసుకొని ఊళ్ళో కలెక్ట్ చేసుకొని ఉంటా ఒక గ్రాన్యులర్ ఇండస్ట్రీ అంటే సుమారు 1 కోటి రూపాయలతో ఇండస్ట్రీ అయింది. అది మనమే కనెక్ట్ చేసుకుంటాము, మన ప్రాంతంలో పిల్లలకు ఉపాధి అవుతుంది. అట్లాంటిది ఏమన్నా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్తో ఇండస్ట్రీ డిపార్ట్మెంట్తో మీరేమైనా ప్లాన్ చేస్తారా చూడాలి. మేడం కూడా ఉంది, అది చేస్తా ఉంది మేడం. ఇదివరకు సరుకుదల మనం చేసినాం, ఇక్కడ ఈ కొనుగోలు కేంద్రాలు, కూరగాయల కొనుగోలు కేంద్రాలు చేసినాం. వెరీ డెవలప్మెంట్ ఉన్నది. అదేవిధంగా మనకు ఇప్పుడే మేడం తన కూడా సూచన చేస్తున్నా ఏంటంటే అక్కడ రైతులకు షెడ్ కట్టాలి. మీ రూరల్ డెవలప్మెంట్ కిందని షెడ్ కడితే మంచిగా ఉంటుంది. తర్వాత వాళ్ళకి నీళ్ళు కావాలి, నీళ్ళు లేవు, వాటర్ కనెక్షన్ కావాలి, అక్కడ ఒక రోడ్ వేస్తే కూడా మంచిగా ఉంటుంది. 100% సేవలు ప్లస్ అందించినాయి. మాతో డయాబెటీస్ రోగులు
6542, తర్వాత బీపీ రక్తపోటు నిర్ధారించడం జరిగింది. 12 మీరు పంపించారు, ఇప్పుడు ఒకటే డాక్టర్ అన్నాడు, ఓపీ వేసుకుంది కాబట్టి ఇదివరకు మళ్ళీ మీకు చెప్పాను, ఇంతకుముందు నేను ఫోన్లో మాట్లాడాను, పర్సనల్గా మాట్లాడాను, ఒక డాక్టర్ ఖచ్చితంగా ఇవ్వాలని విజ్ఞప్తి. మన దగ్గర చెప్పాను నేను, డిప్టేషన్ వేసు కాంట్రాక్ట్ బేస్ మీద 12,000 రూపాయలు జీతాలు ఇస్తారు మీరు, తాండూరులో డిప్టే తాండూరులో ఉద్యోగిస్తే ఎట్లండి? మీరు ఆ పెద్దలు ఉన్న ప్రాంతంలో మోహన్పేటలో సపోజ్ మొరంగపల్లె మోహన్పేట ప్రాపర్ ఎంతకలో బూరుగుపల్లె వేయాలి, మీరు తీసుకుని పరిగెలేస్తే వెళ్ళి మనం కాంట్రాక్ట్ బేస్ మీద నర్సులు కానీ లేదా ఇంకేదో స్టాప్ తీసుకుంటే ఖచ్చితంగా దగ్గర గ్రామానికి వేయాలి. మీకు నేను మొన్న దశరథ్ పీఠం చెప్పాను, నేను చెప్తే తాండూరులో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి మూనపెట్ట అమ్మాయి తాండూరు వేసింది, నేను చెప్తే ఏమన్నా దగ్గరిస్తాను ఆ అమ్మాయిని తీసుకుని బట్టలు వేస్తే తీసుకెళ్లాల్సి వస్తుంది. దయచేసి నర్సు నర్సెస్ అన్నా అవైలబుల్ పెడితే నార్మల్ పేషెంట్ల కన్నా ఉపయోగపడుతుంది. డాక్టర్ అసలు 8 అవర్స్ హాస్పిటల్ మేడం దౌతాబాద్ లో, 24 అవర్స్ హాస్పిటల్ పెడితే బాగుంటుంది. మాకు బార్డర్ కర్ణాటక బార్డర్ ఉంటుంది కాబట్టి ప్రతి గర్భిణీ స్త్రీని తాండూరు వేసుకోవాల్సిన అవసరం. లోకల్ ఎంపీటీస్కి ఇది ప్రాబ్లం అయింది మేడం. ఇంకోటి మండలంలో జనరల్ వార్డ్ మీటింగ్కి ఏ ఆఫీసర్ అటెండ్ కడుతుంది? ఎంపీడీఓ నుంచి ఇంటర్ నోటీస్ ఇవ్వడం జరిగింది, ఆయన ఇంటర్ రెస్పాన్స్ ఇస్తారు ప్రతి డిపార్ట్మెంట్, లేకపోతే వాళ్ళు అటెండర్ అని లేదా వాజ్పేయర్ అని పంపిస్తారు, మళ్ళీ క్యాన్సల్ చేసి పంపించడం జరిగింది. లోకల్ జనరల్ వార్డ్స్ కింద ఎవరిని మీ డాక్టర్ అక్కడ ఉన్నా సార్, లోకల్ అయితే ఎవరైతే డాక్టర్ ఉంటారో అక్కడ ఎవరు డాక్టర్ రావడం లేదు. గర్భవతి ఆమె మధ్యాహ్నం ఇదివంటే హైదరాబాద్ తీసుకపోవడం జరిగింది. మండలెడ్డి కడుపులో మంచి హాస్పిటల్ ఉంది మేడం, ఒకసారి మీరు వచ్చి చూడండి సార్. మొత్తం అన్ని ఐసీయూ అన్ని కుక్కుపాటి పోయినా మొన్న పోతే ఎవరు ఎమ్మెల్యే గారు అక్కడ లెటర్ ఇచ్చారు మేడం, అది ఆ లెటర్ మన మినిస్టర్ ఆల్రెడీ అప్రూవల్ హస్ కేమ్ 3 మంత్స్ బ్యాక్ వెన్ ఐ టాక్ టు ది మినిస్టర్ హి టోల్డ్ ది అప్రూవల్ ఫర్ 50 బెడ్స్ ఆర్ 100 బెడ్స్ 50 బెడ్స్ 50 బెడ్స్ సో ఐ సో బిల్డింగ్ ఇస్ ఆల్సో కంప్లీటెడ్ సో వి హావ్ టు ఇనాగరేట్ ది బిల్డింగ్ అప్రూవల్ వచ్చింది అప్రూవల్ వచ్చింది మీకు మినిస్టర్ గారు చెప్పారు బ్యూరోక్రసీ మరి ఇంకా స్టాఫ్ రాలేదు అని అన్నారు స్టాఫ్ వస్తాదని అన్నారు కేం రాలేదు మేడం ఒకసారి ఫాలో అప్ చేయండి ఒకసారి అనుకోండి ఒకసారి 50 బెడ్స్ కింద తెలుసుకో పడిపోయే స్థితిలో ఉంది ఇవి అన్నీ కూడా రిపేరింగ్ ఉన్నాయి చేయించాలి అంతే కాకుండా ఆయుర్వేదం హాస్పిటల్ ఉంది డాక్టర్ ఉన్నాడు మంచిగానే కానీ వాళ్ళకు ఆయన కానీ ఎవరు కానీ లేరు అది పడిపోయే స్థితిలో ఉంది అక్కడ కూర్చునే పరిస్థితి కూడా లేదు ఇంకొకటి మోత్పూర్ కృష్ణాపూర్లో ఏఎన్ఎంలు లేరు తొందరగా వాళ్ళను నిర్మిస్తున్నారు వాళ్ళకు పోస్టులు అంటే ఇంతకుముందు ఒక ఆమెడే కానీ ఆమె తీసేశారు వేరే పోస్టుకు పంపించారు అందుకనే ఆ పోస్టులు ఫిల్అప్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ హాస్పిటల్లో మాత్రం ప్రత్యేక ఇంకోటి అక్కడ టాయిలెట్స్ పూర్ అయితే బ్లాక్ అయినాయి అవిటిని తొందరగా చేయించాలని కోరుతున్నాం అది లేదు హాస్పిటల్ లేదు కోటపల్లి మండలంలో కొత్తగా హాస్పిటల్ అయింది కానీ ఇత్యాది డాక్టర్ అటెండర్ లేదు అక్కడ రోగులు బాగానే వస్తుంది అది ప్రాబ్లం చెప్తారు మరి అక్కడ ఏం జరగట్లేదు సార్ మరి డాక్టర్ మార్నింగ్ 9 to 4 వరకే ఉంటారు మరి ఈవినింగ్ మరి రాత్రి వేళ ఏమైనా ప్రమాదాలు జరిగినా ఏమైనా ఇన్సిడెంట్స్ అక్కడ ఏమైనా అయితే అక్కడ డాక్టర్ ఉండట్లేదు సార్ మాది మండల కేంద్రంలో ఒక్కటే హాస్పిటల్ ఉంది అక్కడ కూడా ఇంకో డాక్టర్ని మీరు పంపిస్తారని నేను ఇంతకుముందు కూడా జనరల్ బాడీలో చెప్పాను నేను మరి ఆ సేవా కార్యక్రమాలకి డాక్టర్ ఇంకో డాక్టర్ని పంపించలేదు మరి కర్ణాటక వెళ్ళి చూపించుకుంటున్నారు సార్ ఇక్కడ నుంచి మన కుంచారం హాస్పిటల్ కర్ణాటక వెళ్ళి చూపించుకుంటున్నారు లేదంటే తాండూరు వెళ్ళాలి రోడ్స్ బాగాలేవు మరి చాలా ఇబ్బందిగా ఉంది పేషెంట్లను తీసుకుని వెళ్ళాలంటే చేస్తున్నాం ఎందుకంటే మీరు వెళ్తే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది సార్ ఎందుకంటే పని చేస్తారు ఎందుకంటే వాళ్ళు వెళ్ళకపోతే మేడం కలెక్టర్ మేడం ఇది కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టాలి ఇది రిమోట్ ఏరియా రూరల్ ఏరియా మొత్తము చాలా మందికి ఇబ్బంది అవుతుంది ఏదైనా ఏమన్నా అంటే పోలీసు చుక్కలు వేసినప్పుడే కనపడుతున్నారు ఏదో టికెట్ కనపడుతున్నారు సత్యం అంటే ఏమో ఉంటుంది సార్ మీరు ఒకసారి విజిట్ చేయండి
ఎందుకంటే భయం అనేది అని ఉంటుంది వాళ్ళు అని వస్తున్నారు నేను చేసుకుంటే బాగుంటుంది కొన్ని అందుబాటులో ఉన్నట్టు ఇలాకే పంపమని చెప్తున్నాను. ఇంతకు మొదలు మండలంలో మనం టోకన్స్ ఇచ్చి అక్కడ వెళ్ళి చక్క జిల్లాకు పంపుతుంది. ఇప్పుడు మేము అనేది ఏంటంటే మండలంలో మళ్ళీ చెక్ చేశాకనే హ్యాండిక్యాప్టర్ అన్నాకనే టోకన్ ఇస్తుంది. జిల్లాలో అది ఎప్పుడు వీక్లీయా 15 డేసా 1 మంతా? ఇప్పుడు ఇంతకు మొదలు మనం ఎన్ని అంటే ఒక 20 టోకన్లు ఇచ్చి జిల్లాకు పంపించేసుకుంటూ ఉంది. పక్షవాదం వచ్చింది, నడవలేని పరిస్థితులు, మెడిమిల్కి వెళ్ళి కూడా లేవలేని పరిస్థితులు, వాళ్లకు ఫిజికల్ సర్టిఫికేట్ వస్తలేదు, వాళ్ళకి పోలేని పరిస్థితులు, వాళ్ళ ఇట్లా దాంట్లో యాడింగ్ లేదు. దాని మీద పారాలసిస్ ఉండలేకపోతే అది రాదండి. మీరు చెప్పిన మాట మనం స్టేట్ కి చెప్పుకోవచ్చు, బట్ ఇది పాలసీ మాట. మేడం ఇప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ వస్తలేదు. లెగ్స్ డామేజ్ అయిపోయింది కానీ అది పర్సంటేజ్ లోపలే రాదు. ఆ పర్సంటేజ్ దాటితేనా వాళ్ళు ఫిజికలీ డిసేబుల్డ్ కింద ఉంటేనా సర్టిఫికేట్ వస్తాయి, లేకపోతే సర్టిఫికేట్ కూడా రాదు. సో ఇది కేస్ బై కేస్ చూస్తాను. ఏమైనా మీ దృష్టికి ఉంటే పేర్లు ఇస్తే మనం కేస్ బై కేస్ చూస్తాం. కూడూరు దోమ పరిగిలో చేస్తున్నారు కానీ వాళ్ళు అందుబాటులోకి తల్లిదండ్రులు తెచ్చే వరకు చాలా టైం పడుతున్నది. అయితే నా ఉద్దేశం ఏంటంటే పరిగిలినే ఒకటి ఒక హాస్టల్లోకి పెడితే పిల్లలందరూ ఒక దగ్గరనే ఉంటే ఎవరైనా ఫిజియోథెరపీ అయినా పెడితే బాగుంటుందేమో అని హాస్టల్లో చేస్తుంటారు. ఇలాంటిది ఏదన్నా పెద్ద కార్యమా కానీ చేస్తే బాగుంటుంది. ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్లు వేయడం జరిగింది. తర్వాత వాళ్లకు దాదాపు 40 లక్షల రూపాయలతోటి స్నాక్స్ ఉదయం సాయంత్రం ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ రివ్యూస్ కూడా జరుగుతున్నాయి. దాన్ని బట్టి రిజల్ట్స్కి సంబంధించింది ఈ సంవత్సరము మన దగ్గర 8,690 మంది గవర్నమెంట్ మరియు జిల్లా పరిషత్లో ఉన్నటువంటి వాళ్ళు చదువుతున్నారు. మొత్తం 13,668 మంది ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్ష రాయడానికి మార్చిలో జరిగిపోయి అంటే ప్రైవేట్ అన్ని కలిపి కూడా జరుగుతుంది. ముందు ఉన్నటువంటి 136లో నుంచి మనము ఇంతకుముందు పల్లె ప్రగతిలో మొదటి దశలో వాటిని కొన్ని కూల్చడం జరిగింది. మిగతా ఇంకా 79 రూములు మళ్ళీ సర్వే చేయిస్తే అవి కూడా తీసుకొచ్చారు. ఆ లిస్టు కూడా అప్రూవల్ గురించి ఈ పంచాయతీరాజ్ ఈకి పంపించడం జరిగింది. పెండింగ్ అవుతుంది చాలా రోజులు ఇచ్చి ఆ లిస్టులో ఎన్ని కొలగొట్టింది అంటున్నా కూల్చి ఆ లిస్టులో ఉందా లేదా పెండింగ్ ఉంది. అంటే ముందనే మళ్ళీ సర్వే చేయించినాం అండి మనం. అంటే ఇంతకు ముందు ఉన్న 130 మన వాళ్ళు రిటర్న్ పర్మిషన్ డిఓ గారిని అడిగారంట, కలెక్టర్ గారిని డిఓ గారిని. అది రిటర్న్ పర్మిషన్ ఇస్తలేరు, వాళ్ళు ఓరల్ గా చెప్తున్నారు చేసుకోండి మీరు. వాళ్ళేమో ముందుకు వెళ్ళట్లేదు, రిటర్న్ కూడా ఇస్తేనే మేము చేయించుకుంటామని రిటర్న్ గా చేయించుకోండి అని మీరు పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఇవ్వండి. మరి ప్రొసీడ్ ఇంతవరకు దానిలో అదొక 15 ఇయర్స్ అవుతుంది ఆ స్కూల్కి ఇవ్వలేదు, స్కూల్ రన్ కాలేదు, స్కూల్కి ఇవ్వలేదు, స్కూల్ బిల్డింగ్ మళ్ళీ ఈరోజు కూలిపోవడానికి వచ్చి కూలిపోతుంది. ఎందుకు దాన్ని స్కూల్ బిల్డింగ్ ఇవ్వలేదు, దాని కారణాలు ఏంటి? దానికి దానిలో దాదాపు అప్పట్లోనే 14 లక్షలు 15 లక్షల రూపాయలు కట్టి కట్టారు. అది వేస్ట్ ఇప్పటిదాకా ఓపెన్ కాలేదు. మర్పల్లి మండలి పచ్చలింగ ఆలోచన ఒకటి చూడండి, దాన్ని చూసేసి లేకపోతే మేము కనీసం ఆ ప్లేస్లో ఉన్న గ్రామ పంచాయతీ కట్టాం. కలర్ కూడా వేయడానికి మంజూరు చేయాలని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్తాను. మనం పరిస్థితి టీవీలో వేయడానికి 2-3 సార్లు ఫోన్ చేసినాం. కొన్ని చోట్ల స్కూలు
స్కూల్లో కొంతమంది సబ్జెక్టుగా టీచర్ లేని సమయంలో విద్య వాలంటీర్లు తీసుకోవాలని చాలాసార్లు చెప్పినాం, జడ్పీ మేడం గారికి కలెక్టర్ గారికి చెప్తున్నాం. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ మార్చ్లో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దయచేసి ఇప్పుడన్నా ఎక్కడున్నా వేకెన్సీ ఉంటే అక్కడ విద్య వాలంటీర్లు తీసుకోవాలని కోరుతున్నాం మేడం. కొన్ని స్కూల్లో టీచర్స్ లేరు కాబట్టి కొన్ని సబ్జెక్టులకి టీచర్స్ లేనప్పుడు విద్య వాలంటీర్లను వాడుకోవాల్సిందే కోరుతున్నాం మేడం. ఎందుకంటే కొన్ని స్కూల్లో టీచర్స్ వచ్చిన తర్వాత విద్య వాలంటీర్లు తీయడం జరిగింది. వాళ్ళ శాలరీస్ గిట్టా లెటర్ గిట్ ఇచ్చాను, నా విలేజ్ జడ్పీహెచ్ఎస్ సైజు తక్కువ ఉన్నారు. కొన్ని దగ్గరనేమో టీచర్స్ ఎక్కువ ఉన్నా కానీ చాలా తక్కువ ఉన్నటువంటి ఉన్నది. మనము ఏమన్నా లోకల్గా అడ్జస్ట్ చేయవచ్చా ఇవన్నీ ఇవన్నీ చెప్తా ఉన్నారు. చాలా చోట్ల ఎక్కువ స్ట్రెంత్ల దగ్గర టీచర్లు తక్కువ ఉన్నారు, టీచర్లు ఉన్నారు కానీ స్టూడెంట్స్ లేరు. దాన్ని అడ్జస్ట్ చేస్తే అక్కడికక్కడికి కొంతమైనా కానీ మెరుగవుతుందేమో అనేది నా ఒపీనియన్. గౌరవ కలెక్టర్ గారు, జడ్పీ చైర్మన్ గారు, మీరు కూడా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి చాలా మంది రూరల్ ఏరియా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు చాలా మందికి ఎగ్జామ్ ఫోబియా ఉంది కాబట్టి వీళ్ళందరికీ అంటే ఈ మంత్ ఎగ్జామ్ కంటే చాలా వెల్ బిఫోర్ ఒకటి ఏదన్నా దాన్ని పోగొట్టడానికి మోటివేషన్ క్లాస్ లాగా ఒకటి పెడితే కొంచెం మనం రిజల్ట్ను 10th క్లాస్ రిజల్ట్ను బాగా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అనేది నేను అవుతుంది. ఎందుకంటే నేను చాలా సందర్భాలు చూస్తున్నాను అవుతారు ఇంకా చాలా ముందుగా పెడితే ఏమవుతుందంటే దాంతో వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతా అయిపోయినాక లాస్ట్ వారం రోజుల ముందు మీరు మోటివేషన్ క్లాస్ పెడితే ఎలా ఉంటుంది, కొంచెం ముందే పెడితే బాగుంటుంది ఏమనేది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీరు మీరు అడగాలా వాళ్ళు ఇవ్వాలా, ప్రతి స్కూల్కు కాలేజ్కు హాస్టల్కు ఏదైనా కానీ ఖచ్చితంగా కనెక్షన్ వచ్చేటట్టు చూడండి. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కల్లా అన్ని రావాలి, మళ్ళీ ఇంకా పెండింగ్ ఏం పెట్టకూడదు ఒకటి. రెండవది టాయిలెట్స్ కు సంబంధించినటువంటిది ముఖ్యంగా గర్ల్స్ కు, గర్ల్స్ దాంట్లో కొంచెం అంటే హై స్కూల్స్ లలో ఎక్కడెక్కడ లేదో దాన్ని అంతా మీరు కొంచెం ముందు చేస్తే బాగుంటుంది. మీరు ఒకటి మొత్తం వర్కౌట్ చేసేసి పట్టుకొచ్చేసేస్తే మంత్రి గారితో మాట్లాడదాము. గర్ల్స్ స్కూళ్లలో, హై స్కూళ్లలో లేకపోతే కాలేజీలలో ముందు అదొకటి మొత్తం అందరు చేయండి. ఎన్ని ఫంక్షన్ చూడండి, టాయిలెట్స్ ఎన్ని ఫంక్షన్ అది చూసినా చేయండి డబ్బులు చేయట్లేదు అంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తామని చెప్పి చెప్పారు. ఎందుకు ఇంక్లూడ్ చేయలేరు కలెక్టర్ గారు? ప్లీజ్ ఫైండ్ ఇట్ అవుట్ వెదర్ ఇట్ కెన్ బి కెప్ట్ ఆర్ నాట్, బికాస్ లాస్ట్ టైం ఆల్సో వీ డిస్కస్ లేలా అండ్ దే ప్రామిస్ ఎవ్రీబడి దట్ దే ఆర్ గోయింగ్ టు కీప్ ఇట్ ఇన్ నెక్స్ట్ మీటింగ్ బట్ నౌ దే సే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకు డిస్కస్ చేస్తారని ఎవరైనా వచ్చి మనల్ని అడుగుతారా? అడగరు కదా, పెట్టుకుంటే తప్పే ఉంది. మేడం నవపేట మండలంలో మైతాబ్ ఖాన్ కూడా విలేజ్, మైతాబ్ ఖాన్ కూడా విలేజ్ టోటల్ రెవెన్యూ గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది విలేజ్ మొత్తం. అయితే 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద ఒక రైతుకు 20 గుంటల భూమి ఇచ్చారు. వాళ్ళు ఊరికి ఆడుకునే ఉండదు ఊళ్ళోనే. అయితే అన్న వాళ్ళు జాగదారి పక్క కొడుకులు 4 కొడుకులు అయినాక పక్కకు జాగ ఉంది అని చెప్పి ఇల్లు కట్టుకున్నారు. రాత్రి రాత్రి 1 గంట రాత్రి ఎంఆర్ఓ గారు పోయి జెసి పెట్టి ఇల్లు కూడా కట్టుకున్నారు. ఎట్లా పోతండి, డాక్యుమెంట్ తయారు చేసి ఇచ్చిండు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బిడ్డల పేరు మీద, అల్లుళ్ళ పేరు మీద, కొడుకుల పేరు మీద కట్నం ఇచ్చినట్టు మొత్తం ఇప్పుడు 39 ఎకరాలు ఉంది సీసీల దగ్గర ఉంది. జెసీ గారికి మొత్తం తెలుసు, అది కొద్దిగా రిజ్యూమ్ చేసేస్తే మాకు గవర్నమెంట్ ఇది 1 ఇయర్ నుంచి అదే మాట చెప్తున్నా ఒకటే మాట. నరేంద్ర గారు ఆయన తీసేయండి, తీసే ఎక్కడ కూడా లేదు. 100% కంప్లీట్ అయిందని ఇచ్చిన రిపోర్ట్ ఎక్కడైంది? ఇది చెప్పు, 15 లక్షలు ఎందుకు నష్టమైంది? ఎట్లయింది ఫైర్ యాక్సిడెంట్?
ఎన్ని ఎన్ని కమలం ఉంటాయి పైపులు వేసాడు పెడితే చేసి వేరే పెట్టి పనిచేయండి. ఇవన్నీ నుంచి పని చేస్తున్నాం 2 సంవత్సరాలే బిఫోర్ ఎలక్షన్ ముందు చేస్తా అని చెప్పిన కాదు మిగతా కాదు. చూడండి మేడం, మేము చెప్పింది కాకుండా మీరు ఎంక్వైరీ చేయండి. ఇవన్నీ విలేజ్ స్పెషల్లీ నవపేట మనం చూసి చేయండి.